గ్రౌండ్ లెవెల్ లో మీరు పని చేస్తా ఉన్నారు, మీరు కూడా దుర్గాపల్లికి వెళ్ళి రెగ్యులర్ గా ఇది చేస్తా ఉన్నారు, వర్క్ చేస్తా ఉన్నారు. ఎవరు గెలవచ్చు ఉంటారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బీజేపీ? బీజేపీ వాళ్ళు చెప్పుకోస్తున్నారు మేమే గెలిచినా, అందుకే రెండు పార్టీలు ఈ విధంగా ఏదో అవుతాయి. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇది చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఇది బై ఎలక్షన్, ఇవాళ మేము ఒక సీట్ గెలిచినా అధికారంలోకి మేము వచ్చేది లేదు, టీఆర్ఎస్ ఓడిపోతే వాళ్ళేమి ప్రభుత్వం కోల్పోయేది లేదు, అట్లా బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో దేశంలో వాళ్ళేమి మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, దీంతో ఏం లేదు. ఒకటే ఏంది, ఎవరు గెలిచినా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక బుద్ధి చెప్పేటటువంటి ఆ రోజు అయితే వస్తుంది. దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేహం ప్రజల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏం జరగబోతుంది అంటే, టీఆర్ఎస్ పార్టీకి ఒక అలర్ట్ మెసేజ్, అలారం, ఒక కాషన్, అంటే బిడ్డ నువ్వు లేయి, ఇంకా నువ్వు ఇంక నువ్వు చాలా నీ పని నీ ఫామ్ హౌజ్లో నిద్ర చాలు, నువ్వు బయటికి రా, సెక్రటరేట్కి రా, ప్రజల్లోకి రా, వరద బాధితుల దగ్గరికి పో, పంట నష్ట రైతుల దగ్గరికి పో, పరామర్శించు, కలువు అనేటటువంటి ఒక మెసేజ్ని ఇవాళ దుబ్బాక ప్రజలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. బాగా చెప్తా, మా అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు, ఎందుకంటే ముత్యంరెడ్డి గారు పనిచేసినటువంటి విధానం కానీ, ఇవాళ దుబ్బాక అంటేనే ముత్యంరెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు అంటేనే దుబ్బాక అనేటటువంటి ఒక మనం చూసాం, ఆ అంత గొప్ప ఖ్యాతిని ఆ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయన. సో కనుక ఆయన బిడ్డగా శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈజ్ ఆల్సో ఏ డిజర్వ్డ్ క్యాండిడేట్. డెఫినెట్గా ఆయన గళాన్ని కూడా అసెంబ్లీలో వినిపించబోయే రోజు మనం తొందరలోనే చూస్తాం. చూద్దాం సార్ ఆ ఫలితం ఎట్లుంటుందని చెప్పేసి కొద్ది రోజులు చూసారు. సరే అంశాల నుంచి పక్క పోసే, సోషల్ మీడియా వేదిక ద్వారా నిన్న మీరు చూసే ఉంటారు, ఒక రైతు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన, తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన, గ్రామానికి సంబంధించిన రైతు అయ్యా, నేను కేసీఆర్ గారు అచ్చంపేట అచ్చంముత్యారెడ్డి ఏదో పేరు ఉంది, తను మోహన్ రెడ్డి ఏదో ఉంది, కేసీఆర్ గారు నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తని, సన్న బియ్యం పండించమని చెప్పి చెప్తుంది, దొడ్డి బియ్యం కాకోకుండా, దీనికి పెట్టుబడి ఎక్కువ అయిపోయి ధర మాత్రం సేమ్ ఉండిపోయి, ఇంకా ఎడతెరపు లేని వర్షాల కారణం చేత పంట నష్టం కూడా సంభవించాయి, కానీ నష్టపరిహారం అందించట్లేదు, చాలా ఇబ్బందికి గురవుతాము, ఆదుకోగలరు? నేను ప్రతిపక్షమే కాదు, గతంలో నేను యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ అంటే అభిమానంతో మీరంటే గౌరవంతో ఉన్నాను, ఆదుకోగలరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ మాకు ఇలాంటి నష్టం ఏదైనా వాటిల్లినప్పుడు మాకు అండదండగా నిలిచేవారు, కానీ నీ నిన్ను నమ్మి నేను నీకు అండదండగా నిలుచుకో ఉన్నా నా పరిధిలో నేను, కానీ మీరు మాకు ఇట్లా రైతులకు అండదండగా నిలవట్లేదు. మీరు ఏదో చెప్పుకోస్తున్నారు రైతు బంధు కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఇందాక మీరు కూడా చెప్పొచ్చారు కళ్యాణ లక్ష్మి కొన్ని పథకాలు కాదు, మీరు మాకు పెద్దగా లబ్ధి చేకూర్చలేదని చెప్పేసి ఒక రైతు వృద్ధ రైతు ఆవేదన చూసే ఉంటారు. మేము పార్టీని నమ్ముకున్నాం, నేను టీఆర్ఎస్ కార్యకర్తనే, ఇగో పర్లపల్లి విలేజ్ మాది, కర్మా డిస్టిక్ తిమ్మాపూర్ మండల్, అజ్జల మోహన్ రెడ్డి 11వ వార్డు. ఎరికేనా సారు కేసీఆర్, ఇగో దండం, ఇక నేను మీ మీద పద్మాసంగా మాట్లాడతలేను, నేను వేరే పార్టీలను నమ్మా, కానీ గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మాకింత ఏదో వరలు ఇటాటు అడ్డం పడితే మాకు సాయం చేశారు, వాళ్ళ ఉద్యోగులు మొక్కుతాను, కానీ ఇప్పుడు మాకు అది కూడా లేదు, ఈ సన్నపరకం పెట్టినాం, ఇది మోసం అది. ఇక యాసంగి విషయంలో మీరు మాత్రం మాకు మోసం చేస్తే మాత్రం లాభం లేదు. దొరా మీరు ఎలవ దొరలు, మీరు ఎలవ దొరలు, మిమ్మల్ని నమ్ముకున్నాం, కానీ మేము ఈ సన్నపరకం అగ్గి తలుగుతాం, నేను పెట్రోల్ పోసి అగ్గి తలగబెట్టింది మరి, నేను ఒక రైతులే, నాకు ఏ పార్టీ బలం లేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే మాట్లాడతలేను, బీజేపీ వాళ్ళు చెప్తా మాట్లాడుతున్నాను, బండి సంచారం చెప్తా మాట్లాడతలేను, కానీ కాకపోతే రైతును ఆవేదన, 3 ఎకరాలన్నర నేను ఆర్ఎన్ఆర్ పెట్టిన తెలంగాణ సాంబ కొత్తపల్లి నుంచి ఆర్టీ బస్సులు పంపించారు మీరు, అదే కొండపరవ సీన్ దగ్గర మీరు అలౌడ్ ఇచ్చారు, అక్కడనే కొన్నా, మేడం వచ్చింది రాసుకున్నారు, తీసుకపోయినా పెట్టిన, ఇగో అగ్గి తలికింది, దోపోదు దోపోదు, ఇక నేను సావన్నా బతకాలి, నాకు ఇగో ఇద్దరు కొడుకులు ఒక ఇద్దోడు, నేను వికలాంగునే, నేను వికలాంగునే, నా తోటి రైతులకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళకు కూడా నేను సహకారం చేసిన, బాబు మీరు సన్నపరకం పెట్టుకుని మన కేసీఆర్ మనకింత రేట్ ఇస్తారు, మనం బాగుపడతాం, ఆయన మాట వినాలి, మన తెలంగాణలో కేసీఆర్ మాట విందామని చెప్పి నేను పబ్లిక్ కూడా ప్రచారం చేసిన, కానీ వాళ్ళు నా మాట పట్టుకుని వాళ్ళు చేశారు, ఇప్పుడు నన్ను దుమ్మన కలుగుతారు, ఏ కేసీఆర్ నువ్వు చేసినావు, మరి ఏం చేసినావు, మరి సన్నపరకం పెట్టావు, ఇప్పుడు ఇదైంది, మరి ఎట్లా చేస్తాడు, మరి దానికి మద్దతుదారు ఇచ్చాడా లేదా, మరి మొత్తం నష్టపోయినావు, సారుని దండం పెడతా, మీ కాలు మొక్కుతా, ఎందుకంటే బాంచరు మీరు దొరలు, మేమో గడ్డీలం, మీరు ఎట్టని చేసి మాకు సహకారం చేయాలి, ఇక మేము మునిగినాం అనుకో, ఇక మేము మీ తెరు మేము రాము, మా తెరు మీరు రావాలి,
నీ దండం పెడతా కేసీఆర్ కేసీఆర్ ఇదిగో దండం పెట్టుకో ఇదిగో చూడురి ఇదిగో చూడురి మీరు వ్యవసాయ శాఖ అధికారం తీసుకురారు ఇదిగో ఇదిగో పెట్రోల్ పోసే అగ్గిదలుగా పెడతా పెట్రోల్ పోసే అగ్గిదలుగా పెడతా సన్నప్రకం అనేది జన్మల రావద్దు వ్యాసం కానీ వానకాలం కానీ ఒక కరీంనగరే కాదు వాస్తవంగా రైతుల పరిస్థితి చాలా దీనంగా తయారైంది. నేను కూడా చాలా డిబేట్స్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇవాళ అతి భారీ వర్షాలు వాస్తవంగా సరే ప్రకృతి కన్నేర చేస్తే అది ఎవరైనా ఇవాళ ప్రపంచమంతా అతలాకితలం అయిపోయింది ఒక కనబడిన కరోనా వల్లనే. సో ఈరోజు ఈ వర్షాల వల్ల అంటే మన దగ్గర ఒక ఎస్టిమేషన్ లేదు, ఒక డిజాస్టర్ టీమ్ లేదు, ప్రాపర్ ఒక సిస్టమ్ లేదు, ఒక మెకానిజం లేదు. నిజంగా ఈరోజు ఎన్ని నిధులు ఈ విపత్తు వస్తే దీన్ని ఖర్చు పెట్టాలనేటటువంటి సిస్టమ్ అయితే ఇప్పటికీ లేదు ప్రాపర్గా. మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ హైదరాబాద్లో మనకి ఇన్ని వరదలు వస్తే ఆయన 1 వీక్ తర్వాత లేచి ఆ కుటుంబానికి 10,000 ఆయన చనిపోతే 50,000 లేకపోతే ఇంకా ఏదైనా అంటే ఎక్స్గ్రేష కింద 2 లక్షలు అని చెప్పి ఏదో ప్రకటించింది. అది కూడా ఎందుకు ఓన్లీ హైదరాబాద్లోనే చేసినాడు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి మనం పోతే ఏదైనా కొన్ని ఓట్లు పడతాయేమో అన్న ఒక ఫీలింగ్తోనే, ఎందుకంటే ఆయనకు తెలుసు నవంబర్లో డిసెంబర్లోనే ఎలక్షన్స్కి పోదాం అనుకున్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పోతే మనకి ఇక చెప్పులతోనే కొడతారని ఆల్రెడీ మొన్న కొట్టి పంపించారు జనాలు. సో ఈ విధానం ఈ విపత్తు ఇక్కడ హైదరాబాద్లో జరగటమే కాకుండా యావత్ రాష్ట్రంలో కూడా రైతులు వేసుకున్నటువంటి సన్న బియ్యం కానీ వరి కానీ సోనమసూరి బియ్యం కానీ సోన పంటలు కానీ లేకపోతే దొడ్డు పంటలు కానీ అంశ సోన మొత్తం పోయింది ఈరోజు. సో సోనని ఏమని చెప్పింది ఇదే పెద్ద మనిషి. సో ఇవాళ సోనకి మళ్ళీ గిట్టుబాటు ధర లేదు, ఇవాళ మక్కలు వచ్చినాయి. ఇవాళ అదే మొన్న చూసినాం మన మెట్పల్ల కోట్లలో రైతులు ఎంత ధర్నాకు దిగాను. సో ఇవాళ మక్కలు కొనే పరిస్థితి లేదు. సో అదే కోళ్ళ పరిశ్రమకు మాత్రం ఏదైనా విపత్తు కలిగిందంటే కొడుకులు బిడ్డలు అందరు బ్రాండ్ అంబాసిడర్ లాగా చికెన్ ముక్కలు పెట్టుకొని చేశారు కదా. మరి ఇవాళ ఇంత కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట మరి ఇవాళ నాశనం అయితే మరి ఎందుకు ఈరోజు ముందుకు వచ్చి ఆదుకుంటలేరు? మిమ్మల్ని అంబాసిడర్గా వ్యవహరించమని చెప్పట్లే కదా, కనీసం ఉన్నదా పండిన పంటను నువ్వు కనీసం ఖరీదు చేయమనే కదా రైతులు ఇవాళ రోడ్లు ఎక్కింది. సో ఈరోజు ఏం పండించాలా ఏంది అనేది కేసీఆర్ గారు కాదు నిర్ణయించాల్సింది. సరే నువ్వు ఒక సూచన ఇస్తే ఓకే దానికి నువ్వు గ్యారంటీ ఇవ్వు ఈరోజు ఓకే మీరు ఈ పంట ఏంటి ప్రభుత్వమే అది ఎంతైనా పండని క్వింటాల్ పండినా 5,000 రూపాయల మద్దతు ధరతో మేము కొంటామని చెప్పండి. అది కూడా మీరు జిల్లాకి ఇన్ని ఎకరాలు అని చెప్పేసి మీరు అసైన్ చేయండి. ఏ పంటలు దానికి సహకరిస్తాయో ఏ పొలం అంటే మన దగ్గర డిఫరెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఒకదారు చోట పొలం ఉంటుంది, ఒకటి దగ్గర శెల్క పొలం ఉంటుంది, ఒకటి రాగేళ్ళు ఉంటాయి, ఒకటి తరి పొలాలు ఉంటాయి. సో ఇట్లాంటి పొలాలలో నువ్వు చెప్పిన పంటని వేయాలంటే అక్కడ ఎట్లా పండుతుంది? సో కనుక రైతులకు తెలిస్తే అసైన్ చేసేసి ఇవాళ ఇంత చిన్న చిన్న డిస్టిక్లు చేసినావు కదా మండలాల్లాగానే చేసినావు జిల్లాలని. ఇవాళ ఏం చేస్తారు ఆ కలెక్టర్లు అందరూ కూర్చొని ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆర్ఐలు విఆర్ఓలు వీళ్ళంతా ఏం పని చేస్తారు? వీళ్ళందరికీ అసైన్ చేసేసి ఎవరు నిజంగా పంట పండిస్తారో వాళ్ళకే రైతు బంధు ఇచ్చేటట్టు చేయండి, అందరిని అలర్ట్ చేయండి. తప్పేం లేదు, ఒక అడ్వైజ్ చేయడంలో రైతులు కూడా అంటే అందరు వేస్తే వరి వేయటమో వేస్తే పత్తి వేయటమో వేస్తే కందులు వేయటమో కాకుండా వాస్తవంగా క్రాప్ చేంజింగ్ కూడా ఒకటి ఉండాలి మంచి ఆలోచన. కానీ దానికి భరోసా ఎవరు ఇవ్వాలి? పంటిన పంటకి నువ్వు ఏమి ఇస్తా ఉన్నావు నేనున్నా అని చెప్పు, అప్పుడు అందరు ముందుకు వస్తారు. ఇప్పుడు తెలంగాణలో నిర్బంధ వ్యవసాయం కొనసాగుతుందని మీరు అభిప్రాయపడతారు? నిర్బంధ వ్యవసాయం అనే దానికి పెద్దగా ఏం లేదు. ఆయన చెప్తే జనాలు వినే పరిస్థితి ఏం కాదు. తిరిగి ఇదే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ వేయడం అనుకుంటే ఆడ పోయి తుక్కు తుక్కు కొడతారు, దానిలో ఏం డౌట్ లేదు. కేసీఆర్ కాదు, ఇక్కడ కేసీఆర్ తాత వచ్చినా ఎవడేం పెద్దగా వినే పరిస్థితి, ఎందుకంటే రైతు కన్వీనియంట్ ఏది కావాలంటే అది చేసే హక్కు రైతుకు ఉంది. అది ఆయనకు తెలుసు ఆయన పొలంలో ఏం పంటలు పండితే ఏం చేయాలనేది రైతులకు క్లారిటీ ఉంది. ఒకటి కాకపోతే ఏంటంటే ఆ పంటకి పండించిన పంటకి నువ్వు మద్దతు ధరిస్తే చాలని కోరుతున్నారు వాళ్ళు. ఇవాళనికి రైతు బంధు రైతు బీమా అని ఏ రైతు అయితే రోడ్ ఎక్కి అడగలే కదా, వాళ్ళు అడిగిన దానికి ఇవ్వడానికి నీకేం పోయింది అంటున్నావు. సో వాళ్ళు అడిగిన దానికి మద్దతు ధరిస్తే ఓకే నేను వరి సోన మసూరి నేను 3,000 రూపాయలకు తగ్గకుండా కొంటా అని చెప్పు, లేదు అంశ గింత కొంటా, లేదు కందులు మినుములు పెసుళ్ళు లేకపోతే అలచిందలు పల్లీలు ఇట్లా ఇవన్నీ గింత కొంటా అని చెప్పు. అందరు కష్టపడి పనిచేస్తారు. ఇవాళ నువ్వు కోల్డ్ స్టోరేజ్ లేవు, కనీసం మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అని ఉందా? ఏం అభివృద్ధి ఇది? ఇది అభివృద్ధా? ఇవాళ పండ్ర పండినప్పుడేమో 5 రూపాయలకి 4 రూపాయలకు 3 రూపాయలకి అన్ని కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా ఇవాళ వడ్లు ఇన్ని పండుతా ఉంటే ఇక్కడ స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. కనీసం మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఇవాళ మీరు ఆంధ్రాలో చూడండి ఎంత అద్భుతంగా ఇవాళ కదా 20-30 ఏళ్ళ నుంచి మీరు గుంటూరు కానీ అటు కృష్ణ ప్రాంతం కానీ అటు నెల్లూరు సైడ్ ఇటు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవాళ ఆ మాత్రం సోయలేదా? ఇవాళ ఓన్లీ ఆంధ్రలో తిట్టడమే నీ పనిగా పెట్టుకున్న ఉద్యమాలు, మరి ఇవాళ కనీసం ఈరోజు అభివృద్ధి వైపు ఏం చేసినాం? ఏం తీసుకొచ్చినావు రెవల్యూషన్? అసలు అవును, మరి ఇవాళ దేశంలో అసలు మనం ఆ రోజు పూట కదా అంటే 2 రోజులకు రోజుకు ఒక పూట బువ తిన్న రోజులు మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ
మరి అప్పుడు మనం ఇంకా అప్పటి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే రోజులు ఇంపోర్ట్ చేసుకుని అప్పుడు అందరికీ పంచుతున్న రోజుల్లో ఇవాళ మనం ఎక్స్పోర్ట్ స్థాయికి వచ్చినామంటే దాని అభివృద్ధి ఎవరు కారణం? మరి ఇవాళ హిస్టారికల్ ప్రాజెక్ట్స్ ఇన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ కట్టింది ఎవరు? కేసీఆర్ గ్రాండ్ ఫాదర్ కట్టిండా? ఎన్నడు కేసీఆర్ అసలు రాజకీయాల్లోకి వచ్చింది? ఎన్నడు కేసీఆర్ ఆయన వచ్చింది 82లో, 80లో స్టార్ట్ అయింది ఆయన కెరీరు. స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? ఆయన చేసింది ఎప్పుడు? ఆయన ఏం చూసిండు అసలు? ఆయన ఓన్లీ రెచ్చగొట్టి రాజకీయం చేసిండు. కేసీఆర్ క్రెడిబిలిటీ ఇక్కడ ఏం లేదు. తెలంగాణ ప్రజల్ని మొత్తం రెచ్చగొట్టి తనం చేసేసి పాపం జేఏసీలో కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు యావత్ యువత ఇంటలెక్చువల్స్ మొత్తం విద్యార్థి విభాగం ప్రవాసీ విభాగాలు ఇట్లా అందరు పనిచేసి మాకు తెలంగాణ కావాలని అనుకున్న నాడు అందరు అలర్ట్ అయినాడు. ఈయన ముందుకు వచ్చి మొత్తం అంటే అంత వండినాకొచ్చి ఉప్పేసి నేనే చేసినట్టు చూడు ఆ టైప్లో చేసిందే తప్ప కేసీఆర్ చేసింది ఏం లేదు వాస్తవం.